నిన్న మేమందరం కలిసి విజయవాడ తెలుగుదేశం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకత్వం కలిసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం. అది దిగ్విజయంగా జరిగింది. అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. తప్పకుండా ఆయన అవుతారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొని ఉంటే నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు నీ రకమైన పక్షులు అయిన అందరూ ఒకే గూటికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 300,000 ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు. పోయినసారి పీఆర్పీలో కూడా చేసావు. నువ్వు ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఘన విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశాన్ని జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి దొరుకుతుంది. ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ అతను అవినాష్ అనుచరుడు, మొన్నే చెప్పా అతను అవినాష్ కింద అనుచరుడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అతని ఆదరణ ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు. అక్కడికి వెళ్ళినాక అవినాష్ వెనకమాల లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళు వెనకమాల తిరగడం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు. ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు. మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతను టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే చెప్తున్నా ప్రజా జీవితంలో ఇక ఇతను కనపడ్డో, ఇతను మతి ప్రేమించింది, ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఎవరెక్కడ నుంచోవాలనేది మా నాయకులిద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు. వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ చేయబోతున్నారు. మేమందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం.